Visaka Maji MP MVV Satyanarayana Kutumba Sabilu Kidnap Vyavaharampai Punarvicharana Jarpinchalani Janasena Neta Murthy Yadav Demand Chesaru Sangatana Jarigi Yedadi Purtavutunna Kidnap Enduku Chesaru Intavarku Bayataku Raledannaru Kidnap Vyavaharamto Sanubhuti Pondenduku MVV Adina Natakamani Annaru Kidnap Case Arrest Ayina Nindithudu Venkat Dwara MVV Settlementlu Kabjalu Chesarani Murthy Yadav Aropincharu వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవివి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంవివి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు అంటే ఏడాది అయింది ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవివి భార్యని వాళ్ళ కొడుకుని జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకి భద్రత లేకపోతే ఎలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికి రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది అటువంటిది ఏడాది అయినా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు దేనికోసం కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్లకి ఎంబీవీకి ఉన్న సంబంధాలు ఏంటి దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కాలేదు అందుకే ఎంబీవీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నామో